నమస్తే వెల్కమ్ టు నిధి టీవీ ఆ మధ్య జపం చేశారు చంద్రబాబు ఎన్నికలు ముందుగానే వస్తాయని ఏడాదిన్నరలోగా అందరూ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సందేశాలిచ్చారు కట్ చేస్తే పంచాయతీ ఎన్నికల ఫలితాలు తాజాగా వెలువడిన పరిషత్ ఎన్నికల ఫలితాలు చంద్రబాబు పరువుని మరింతగా బజారుకి ఇచ్చాయి ఎంతలా అంటే బాబు తన సొంత నియోజకవర్గంపై కూడా పట్టుకోల్పోయారు జాతీయ మీడియా కూడా ఇదే అంశాన్ని హైలైట్ చేసిందంటే బాబు పరువు ఏ రేంజ్ లో గంగపాలైందో అర్థం చేసుకోవచ్చు ఈ దశలో టీడీపీ తిరిగి పుంజుకోవాలంటే అది వెంటనే జరిగే పని కాదు అటు అధికారంలో ఉండి కూడా వైసీపీ ముందస్తుగా ఎన్నికలకు వ్యూహాలు రచిస్తుండేసరికి చంద్రబాబుకి మైండ్ బ్లాక్ అవుతుంది కావాలని చెప్పారో ముందస్తు వ్యూహమో తెలియదు కానీ రాబోయే ఎన్నికలపై స్పందించారు జగన్ పీకే ఎంట్రీని కూడా కన్ఫర్మ్ చేశారు ముందస్తు హెచ్చరికలు చేయనప్పటికీ సిద్ధంగా ఉండాలని మంత్రులను కోరారు జగన్ చేసిన ఈ చిన్న ప్రకటన ఇప్పుడు టీడీపీలో గుబ్బులు రేపుతోంది మరి ముఖ్యంగా చంద్రబాబుకు చెమటలు పట్టిస్తోంది పరిషత్ ఎన్నికల్లో ఘోర పరాజయం ఓవైపు జగన్ చేసిన ముందస్తు ప్రకటన మరోవైపు వీటితో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు చంద్రబాబు ఈ దఫా అధికారం రాకపోతే టీడీపీకి ఏపీలో కాంగ్రెస్ కి పట్టిన గతే పడుతుందనేది వాస్తవం అందుకే బాబు హడావిడి పడిపోతున్నారు చిన్నబాబు పట్టాభిషేకాన్ని కళ్లార చూడలేనేమోన అని బెంగపడుతున్నారు గత ఎన్నికల్లో ఏపీలో ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసి చరిత్రలో ఎరుగని దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్నారు దీంతో ఆయన రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎలాగైనా మిత్రపక్షాలను దగ్గరకు చేర్చుకోవాలనుకుంటున్నారు కానీ ఏపీలో సిపిఐ మినహా అన్ని ఆయనకు వైరి పక్షాలుగానే ఉన్నాయి బీజేపీ కలిసి రావడం లేదు పవన్ కళ్యాణ్ లొంగడం లేదు దీనికి తోడు చంద్రబాబు యాంటీ మోడీ గ్రూపులోనే చేరుతారనే ప్రచారం బాబుకు నిద్రపట్టనివ్వడం లేదు దీంతో అనివార్యంగా ఒంటరి పోరు చేయాల్సిన పరిస్థితి అందుకే బాబు ఎన్నికలంటేనే భయపడుతున్నారు ఇక టికెట్ వచ్చినా రాకపోయినా జగన్ ఖచ్చితంగా న్యాయం చేస్తారనే అభిప్రాయం అందరిలోనూ బలపడింది ఎమ్మెల్యే సీటు కాకపోతే కార్పొరేషన్ పదవైనా దక్కుతుందనే ఆలోచనతో ఎవరూ వైసీపీని వదిలి బయటకు రావడానికి సాహసం చేయడం లేదు పొరపాటున బయటకు వచ్చి గెలిచినా తిరిగి వైసీపీలోకి వెళ్లాలంటే సవాలక్ష కండిషన్లు అందుకే ఎవరూ కనీసం ఆ దిశలా ఆలోచించడం లేదు అంటే బాబుకి ఉన్న ఆ ఆప్షన్ కూడా గల్లంతేనన్నమాట ముందస్తు ఎన్నికలొస్తే పార్టీకి ఫండ్ ఇచ్చే నారాయణ లాంటి వాళ్ళు మరోసారి ఆదుకుంటారా కేసునేని నాని గల్లా కుటుంబ సభ్యులు డబ్బులు తీస్తారా అనేది అనుమానం పార్టీలో ఉన్న మురళీమోహన్ వంటి కార్పొరేట్లు కూడా మెల్లగా జారుకుంటున్నారు ఈ దశలో ఆర్థిక పరిపుష్టి లేకుండా వైసీపీని ఎదురొడ్డి నిలవడం టీడీపీకి కష్ట సాధ్యం అనుకున్న టైం కంటే ముందుగా ఎన్నికలొస్తే అది చంద్రబాబుకు మరింత నరకం లోకేష్ ని సీఎం చేయాలనే కల ఎలాగూ నెరవేరలేదు కనీసం ఆయన్ను ఎమ్మెల్యేగా ఆయన చూడాలని అనుకుంటున్నారు బాబు మంగళగిరి వాసులు కర్రు కాల్చి వాత పెట్టారు ప్రస్తుతం ఏ నియోజకవర్గాన్ని టచ్ చేసినా షాక్ కొట్టేలా ఉంది టీడీపీ గెలవడానికి అవకాశం ఎక్కడుందో అర్థం కావడం లేదు ఒకవేళ అలా ఉన్న చోట స్థానికుల్ని ఇబ్బంది పెడితే వారు ఖచ్చితంగా లోకేష్ ఓటమి కోసం కృషి చేస్తారనే భయం కూడా వెంటాడుతోంది లోకేష్ కి అర్జెంటు గా ఓ సెగ్మెంట్ వెతికే పనిలో బిజీగా ఉన్నారు చంద్రబాబు ఇలా ఎన్నో సమస్యలు మరెన్నో సవాళ్లు చంద్రబాబు ముందున్నాయి రాబోయే రెండేళ్లలో వీటిని ఒక్కొక్కటిగా నిదానంగా అనుకుంటున్న బాబుకి జగన్ ఎన్నికల స్టేట్మెంట్ చెమటలు పట్టిస్తోంది ఒకవేళ ముందస్తు వస్తే బాబుకు చుక్కలే ఒకప్పుడు ముందస్తు ఎన్నికలంటూ హడావుడి చేసిన బాబు ఇప్పుడు ఎన్నికలంటేనే భయపడే పరిస్థితి